నమ వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా అధ్యయనోత్సవాలు. మలయప్ప స్వామికి దివ్య ప్రబంధ పారాయణంతో నీరాజనం. నేటి అర్ధరాత్రి నుంచి కంపార్ట్మెంట్లలోకి భక్తులకు అనుమతి. రేపు ఉదయం 8 గంటల నుంచి భక్తులకు తిరుమలేశుని దర్శన భాగ్యం. తిరుమల జేఈఓ వెల్లడి. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా గంగ పూజ మహోత్సవం. గోవిందరాజస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా టీటీడి సారర్. నిద్ర నుంచి మేల్కొనే పర్వదినం ముక్కోటి ఏకాదశి. సకల మానవాళికి అనంత కోటి పుణ్యఫలం. శ్రీహరి దివ్యానుగ్రహం. తిరుమలక మండపంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో మార్గశిర అమావాస్య మొదలుకొని మొదటి 10 రోజుల పాటు పగల్పత్తు ఉత్సవాలు, ఆ తర్వాత 10 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, శ్రీవారి సర్వసైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని, భగవద్ రామానుజ ఆచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువుదీర్చారు. విశేష కార్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం టీటీడీ పెద్ద జీఎం గారు, చిన్న జీఎం గారు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, తిరుమంగై ఆళ్వార్లు విరచించిన పెరియ తిరుముడి దివ్య ప్రబంధంలోని తెళ్ళయీర్ దేవరక్కుం అనే ప్రబంధాన్ని పారాయణం చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని శ్రీవారి దర్శనార్థం అశేషంగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులను బుధవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలోకి అనుమతించారు. వీరిని వైకుంఠ ఏకాదశి అనగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఈ విషయం గమనించి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు, సిబ్బందికి సహకరించాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు కోరారు. అనంతరం ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో వైకుంఠ ద్వారం తెరిచి ఉంచడం వల్ల స్వామివారి దర్శనానంతరము ప్రదక్షిణగా వైకుంఠ ద్వారం గుండా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి భక్తులు విశేషంగా విచ్చేసే ఈ తరుణానికి సంబంధించి ఇప్పుడే మనకు చూస్తూ ఉన్నాము. భక్తులందరూ కూడా కంపార్ట్మెంటల్లోకి లడ్డు టోకన్లు కొనుక్కొని వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. ఇప్పుడు కనపడే భక్తులందరూ కూడా సుమారుగా 30 గంటల సేపు వారు కంపార్ట్మెంట్లో వేచి ఉండవలసి ఉంటుంది. శుక్రవారం ఉదయం 7 గంటల తర్వాత మాత్రమే కంపార్ట్మెంట్లోని భక్తులను మనం ఆలయంలోనికి అనుమతించడానికి అవకాశం ఉంటుంది. స్వామివారికి అభిషేకాది కైంకర్యాల నిర్వహణ వలన విఐపీలకు కూడా 5-5.5 గంటల మధ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం మొదలవుతుంది. తదుపరి 7-8 గంటల మధ్యలో సామాన్య భక్తులకు సర్వదర్శనం మొదలవుతుంది. ఆ తర్వాత మాత్రమే నారాయణగిరి ఉద్యానవనంలోనూ ఆలవారి ట్యాంకులో ఉన్న వాళ్ళు కంపార్ట్మెంట్లోకి వెళ్తారు. కొత్తగా నిర్మించిన క్యూ లైన్లో ఉన్న వాళ్ళు నారాయణగిరి గార్డెన్స్ లో ఉన్నటువంటి షెడ్లలోకి, ఆలవారి ట్యాంక్ లైన్లోకి రావడం జరుగుతుంది. భక్తులు 24 గంటలకు తక్కువ కాకుండా కదలకుండా అచేతనంగా ఒకే చోట వేచి ఉండవలసిన పరిస్థితి ఏకాదశికి ముందు రోజు మాత్రమే ఉంటుంది. ఈ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లో అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకు చేయడం జరిగింది. మనకు లైటింగ్ సౌకర్యం అయితేనేమి, టాయిలెట్ సౌకర్యం అయితేనేమి, అన్నపానీయాల వితరణ అయితేనేమి, ఆరోగ్యానికి సంబంధించి మన డిస్పెన్సరీస్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అయితేనేమి అన్ని ఏర్పాటు చేశాము. పోలీసులందరూ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంచనాన్ని ఘనంగా నిర్వహించారు. సుగంధ భరిత లేపనంతో ఆలయ గర్భాలయ గోడలకు లేపనాన్ని పూశారు. స్వామివారి పూజకి ఉపయోగించే సామాగ్రిని శుద్ది చేశారు.
తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థంలో గంగ పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా ధనుర్మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆళ్వార్ తీర్థంగా ప్రసిద్ది చెందిన కపిలతీర్థంలో గంగ పూజను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి టీటీడీ ఆధ్వర్యంలో సారను ఊరేగింపుగా కపిలతీర్థం తీసుకువచ్చారు. అనంతరం కపిలతీర్థం పుష్కరిణిలో టీటీడీ జేఈఓ పొల భాస్కర్, ఇతర అర్చకులు, అధికారులు గంగ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఓం నమః శివాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ కపిలేశ్వర ఆలయంలో ఈరోజు పుష్కరిణిలో గంగ పూజ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సాంప్రదాయం. ఈ గంగ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే కాలంలో సకాలంలో వర్షాలు పడి ప్రజలు రైతులు అందరూ కూడా మంచిగా పంటలు వేసుకొని ఫలితాన్ని తీసుకొని సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో చేసేది. పుష్కరిణిలో శాస్త్రోక్తంగా గంగమ్మ వారికి సారి అంతా కూడా సమర్పించడం జరిగింది. అచ్చుస్వాముల పూజా విధానంలో ఈ సందర్భంగా రాబోయే సంవత్సరం అంతా కూడా సకాలంలో సక్రమైనటువంటి వర్షాలు బాగా పడి ముఖ్యంగా రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా స్వామివారిని కోరుకుంటూ అట్లాగే అమ్మవారిని కూడా ప్రార్థిస్తూ ఓం నమః శివాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న తిరుపతి పరిసర ప్రాంతాల్లోని పలు ప్రసిద్ధ దేవాలయాలు వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్నాయి. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో విశేషంగా భక్తులు ఆలయాలకు తరలిరానున్న దృష్ట్యా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ తిరుపతి జేఈఓ పొల భాస్కర్ బుధవారం అప్పలాయకుంఠ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఉత్సవాలు విశేష పర్వదినాల్లో స్వామి అమ్మవార్లకు అలంకరించేందుకు 76 లక్షల విలువ చేసి 43 రకాల బంగారు తాపడం చేసిన ఆభరణాలను జేఈఓ పొల భాస్కర్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ మునిరత్నం రెడ్డికి అందజేశారు. ఓం నమో వెంకటేశాయ నమః. అప్లాయకుంటలో వెలిసినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగాయి. ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించిన స్వామివార్లకి ఆభరణాలు కొరతగా ఉన్నది. ఇటీవల కాలంలో 76 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి ఆభరణాలని కాపర్ మీద గోల్డ్ మలంతో చేయించడం జరిగింది. స్వామివారికే కాకుండా పద్మావతి అమ్మవార్లకి అట్లాగే గోదాదేవి అమ్మవార్లకి ఉత్సవాలకు కూడా ఈ అలంకరణ నగలు చేయించడం జరిగింది. ఈ నగల్ని పర్వతమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజున అలంకరించి స్వాముల వారు భక్తులు అందరూ కూడా దర్శనం చేసుకునే వీలు కల్పిస్తున్నారు. అట్లాగే ఈ 29వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి అప్పలాయకుంఠ ఆలయానికి లక్షలాది మంది భక్తులు వచ్చేసేటువంటి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఆ దృష్ట్యా ఈరోజు అన్ని శాఖల వారితో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నాం ఏర్పాట్ల విషయంలో. అనంతరం జేఈఓ పొల భాస్కర్ తిరుపతి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు సులభతరంగా ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జేఈఓ పొల భాస్కర్ ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాల్లో ముఖ్యంగా మంగాపురం, అప్లాయకుంఠ, నారాయణవనం స్వామివారి ఆలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం అనేది సాంప్రదాయం ఉంది. ముఖ్యంగా మంగాపురంలో మనం వైకుంఠ ఏకాదశి ద్వారాన్ని కూడా ఏర్పాటు చేసి 2015 నుంచి అమలు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ద్వాదశి రోజు విశేషం. ఆ సందర్భంగా ఏర్పాట్ల విషయంలో ఈరోజు అప్లాయకుంఠ మరియు నారాయణవనం ఈ ఆలయాలను సందర్శించి ఇంజనీరింగ్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, సంబంధిత ఆలయాలు చూసే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హెల్త్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఇన్స్పెక్షన్ జరిగింది. వచ్చే భక్తులకు అందరికీ కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు చేసే విషయంలో, అట్లాగే స్వామివారి దర్శనం సుఖంగా సంతృప్తికరంగా జరిగే రకంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాము.
వైకుంఠ ఏకాదశి ద్వాదశి అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం 2018 జనవరి 1వ తేదీన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టినట్లు టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ తెలిపారు. బుధవారం ఆయన తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం కంట్రోల్ రూమ్ లో భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అనంతరం నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లు షెడ్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా తిరుమలకు విచ్చేసిన రాయలసీమ రేంజ్ డీఐజీ జే ప్రభాకర రావుకు సీవీఎస్ఓ ఆకే రవికృష్ణ భద్రతా ఏర్పాట్ల గురించి వివరించారు. అనంతరం ఆకే రవికృష్ణ మీడియాతో మాట్లాడారు. 29 తారీఖు జరగబోయే వైకుంఠ ఏకాదశి సంబంధించి సుమారుగా 1500 మంది సిబ్బందితో ప్రత్యేకంగా విజిలెన్స్ అండ్ భద్రతా విభాగం ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల భద్రత లక్ష్యంగా సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వైకుంఠ 2 కాంప్లెక్స్, వైకుంఠ 1 కాంప్లెక్స్, నారాయణగిరి గార్డెన్స్ వాటిల్లోని ఉన్న ఫెసిలిటీస్ వసతుల గురించి భక్తులను అలాగా ఆ వెళ్ళి కూడా నింపడం గురించి ప్రత్యేకంగా చూడడం జరిగింది. అదేవిధంగా క్యూ కాంప్లెక్స్ అవన్నీ పరిశీలించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో స్థానిక పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటూ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా శాఖ అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా అక్కడ విధులు నిర్వహించే సమయంలోనే కేవలం క్యూ లైన్ మేనేజ్మెంటే కాకుండా భక్తులకు ఇబ్బందులు ఏమన్నాయని చెప్పేసి వాళ్ళు కనుక్కోమని, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సంబంధిత శాఖలకు కూడా కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. తిరుమలకు తొలికడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ఉదయపూర్వమే తిరుప్పావైపాసుర పారాయణంతో మేల్కొలుపుతున్నారు. ఈ నేపథ్యంలో షోడశోపచారాలను పూర్తి చేసి స్వామివారి ప్రాకారోత్సవం జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. అలాగే కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో అభిషేకోత్సవం జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు మంత్రపుష్పం సమర్పించారు. అనంతరం శ్రీచక్రానికి కుంకుమార్చన చేసి హారతులిచ్చారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్బంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరుందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్బంగా తిరుప్పావైపాసుర ప్రవచన కార్యక్రమం భక్తుల సభరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. హృదయ సరసిజే, హృదయం ఏంటి? సరసిజం, సరసి నది నుంచి జ పుట్టినటువంటిది, అక్కడ కమలమే. అంటే హృదయము ఒక పుండరీకము, ఒక కమలం. అందున ఎవరు కొలుగుతీరు ఉన్నారు? హృదయ సరసిజే హూత కారుణ్యలక్ష్మీ, ఒక దయ అనేటటువంటి ఒక లక్ష్మీదేవి హృదయంలో కొలుగుతీరు ఉన్నది. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జీఎంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. అద్భుతమైన నేత్ర సౌందర్యం ఉన్న గోపికను మేలుకొలుపుతున్నారు ఆండాళమ్మవారి పాసురం ద్వారా. తెల్లవారిపోతుంది, శ్రీకృష్ణుని చేరే సమయం ఇదే సుమా అంటూ తెలుపుతున్నారు ఆండాళ్ తిరువడిగళే శరణం.
ధనుర్మాసం లేదా పుష్యమాసం హరి ఆరాధనకు అత్యంత పవిత్రమైనది. ఆ మాసంలో ఎన్నో పర్వదినాలు, అందులో ఒకటి ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి, మోక్ష ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజు తిరుమల, శ్రీరంగం వంటి అన్ని వైష్ణవాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అందులో మరి విశేషంగా చెప్పుకునే ఏకాదశులు 4. ఆ విశేష ఏకాదశుల్లో సర్వశ్రేష్టం వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆ రోజు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వైకుంఠ ద్వారాల వద్ద వేచి చూస్తారు. యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు శంఖు చక్రాలు ధరించి ముల్లోక వాసులకు దర్శనమిస్తారు. సాక్షాత్తు వైకుంఠనాథుడు ఈరోజు గరుడ వాహనాన్ని అధిరోహించి ముక్కోటి దేవతలతో కలిసి భూమిపైకి వస్తారని విష్ణు పురాణంలో పేర్కొన్నారు. అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. దీనినే ఉత్తర భారతదేశంలో పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఇంకా క్షీరసాగర మథనంలో హాలాహలం, అమృతం ఉద్భవించిన రోజు కూడా ఇదే అని చెబుతారు. ఇందులో శ్రీ మహావిష్ణువు దేవతల సంరక్షణార్థం అమృతం ఉద్భవించడానికి కూర్మావతారం దాల్చడం, అలాగే దానవులకు లభించకుండా ఆ అమృతాన్ని జగన్మోహిని రూపంలో దేవతలకు అందించడం వల్ల ఈ ముక్కోటి ఏకాదశి వైష్ణవులకు ఎంతో ప్రీతికరంగా మారింది. ఇక అదే రోజు పరమశివుడు సర్వశ్రేయస్సు కోసం హాలాహలాన్ని తన గరళంలో దాచుకుని గరళకంఠుడు, నీలకంఠుడిగా సమస్త ప్రాణకోటికి ఆయుష్య ప్రదాతగా అవతరించడంతో శైవులు కూడా ఈ వైకుంఠ ఏకాదశిని పరమ పవిత్రంగా భావిస్తారు. ఇక మహావిష్ణువు దేవతలకు అమృత భాండాగారం లభించేలా చేయడానికి అనువుగా దేవి ఉపాసన చేసి జగన్మోహన సౌందర్యాన్ని ఆపాదించుకోవడం వల్ల సాత్వ్యులు కూడా ఈ ఏకాదశిని ఎంతో శ్రేష్టంగా భావిస్తారు. అదేవిధంగా క్షీరసాగర మథనంలో అన్ని కార్యాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణం కావడానికి విఘ్నాధిపతి వినాయకుడే కారణం కావున ముక్కోటి ఏకాదశిని గణాపతులు కూడా పుణ్య పర్వదినంగా పాటిస్తారు. ఇలా సకల జనులు దైవారాధనకు ఎంతో శ్రేష్టమైన రోజున ఎంచుకున్న ఉత్కృష్టమైన పర్వదినమే వైకుంఠ ఏకాదశి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మహాభారత యుద్ధ సమయంలో గీతను బోధించిన రోజు కూడా ఇదేనట. ఇంతటి పవిత్ర ఏకాదశి రోజు మానవాళి ఉపవాస దీక్షతో శ్రీహరిని పూజించి తరిస్తారు. శ్రీరంగం, తిరుమల తదితర వైష్ణవ క్షేత్రాల్లో ఆ రోజు శ్రీ మహావిష్ణువుకు విశేష ఆరాధనలు నిర్వహిస్తారు. శ్రీరంగంలో 21 రోజుపాటు జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక తిరుమల క్షేత్రంలో ఏడాదికి 4 పర్యాయాలు చక్రస్నాన మహోత్సవం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి, అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, ఇలా 4 సార్లు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు ముల్లోకాల్లో ఉన్న అన్ని పుణ్యతీర్థాలు సూక్ష్మ రూపంలో స్వామివారి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని పురాణోక్తి. అందుకే ఆ రోజు చక్రస్నాన మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆకమూర్తంగా నిర్వహిస్తుంది. ఇక పద్మ పురాణం ప్రకారం పూర్వం మురాసురుడనే ముల్లోకవాసులను బాధిస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలు, ఋషులు అందరూ శ్రీ మహావిష్ణువును వేడుకోగా ఆయన ఆ రాక్షసుల్ని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని తెలుసుకుని బదరికాశ్రమంలోని హైమావతి అనే గుహలో శయనిస్తాడు. ఆ సమయంలోనే శ్రీవారి యోగ నిద్ర నుంచి ఏకాదశి అనే శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి అంతమొందిస్తుంది. దీంతో ముల్లోకవాసులు ఆయనను ఉత్తర ద్వార దర్శనం చేసుకుని నారాయణుడి కృపకు పాత్రులవుతారు. ఇక ఆ రోజు హరిభక్తులు ఉపవాస దీక్షతో స్వామివారిని సేవించడం ఉత్తమం. ఎందుకంటే మురాసురుడు మాయా రూపంలో మానవుని భుజించే వరిలో దాగుండే వరం బ్రహ్మ నుంచి పొందాడు. అందుకే ఏకాదశి తిథి రోజు ఉపవాస దీక్షతో అన్నప్రసాదాలను స్వీకరించకుండా
భక్తులు ఆ రోజంతా హరినామస్మరణ చేస్తూ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని సర్వ శుభాలను సకల దేవతల మంగళాశిస్సులను పొందుతారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం, శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. 450 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఏటా వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామివారికి షోడశోపచారాలు పూర్తి చేసి పుష్పశోభితంగా అలంకరించి తిరుప్పావైపాసురాలను నివేదించారు. అలాగే మహబూబ్ నగర్ లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. రామభక్త హనుమాన్ సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న శరవణ భవనికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి పుష్పాలతో చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. అలాగే మహబూబ్ నగర్ లోని కాటన్ మిల్లు సమీపంలో నిలవైన శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. తెల్లవారుజామునే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. వరంగల్లోని శారదాపీఠంలో శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి నిత్య పూజలు పూర్తి చేసిన తర్వాత విశేషంగా అలంకరించి ప్రత్యేక హారతులు సమర్పించారు. భక్తులు చదువుల తల్లి శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శించుకుని తరించారు. అనంతరం భక్తులు పుస్తక ప్రసాదాన్ని స్వీకరించారు. తల్పగిరి క్షేత్రంగా భాసిల్లుతున్న నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారు గొల్లబోయిన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని గొల్లబోయిన అలంకారంలో కొలువుదీర్చి ధూపదీప నివేదనలు అర్పించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించి భక్తులు పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి ఉదయాత్పూర్వమే ప్రత్యేక పూజలు చేసి పూలమాలలతో సర్వశోభితంగా అలంకరించారు. నివేదనలు సమర్పించి హారతులిచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం తకదిమి తక మృదంగ లయ విన్యాసం కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన తిరువారూర్ వైద్యనాథన్ బృందం ప్రదర్శించిన మృదంగ లయ విన్యాసం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 28,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం భక్తులకు 1 గంట సమయం మాత్రమే పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.